వెల్కమ్ టు 99TV. నేను నవీన్. బుల్టల ముందుగా హెడ్లైన్ చూద్దాం. టీడీపీ లాంటి పథకాలు ఇంకెవరూ ప్రవేశపెట్టలేదు. 5 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇచ్చామన్న బాబు. ఏపీలో సీట్ల సర్దుబాటుపై లెక్కలు తేల్చిన పవన్. 140 అసెంబ్లీ, 18 ఎంపీ స్థానాల్లో జనసేన పోటీ. పాదయాత్రలో ప్రజల గుండె చప్పుడు విన్నా. ఓర్వకల్లు ఎన్నికల ప్రచారంలో జగన్. మళ్లీ చంద్రబాబుకు ఓటేస్తే రాష్ట్రం నాశనమే. ఏపీ సీఎం విలువలేకుండా బ్రతుకుతున్నారన్న పోసాని. గల్లీలోని ఓట్లతో ఢిల్లీని శాసించాలి. 16 స్థానాల్లో గులాబీ జెండా రెపరెపలాడాలన్న కేటీఆర్. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయొచ్చు. తనపై 1000 మంది పోటీ చేస్తారన్న వార్తలపై స్పందించిన కవిత. సంతల్లో పశువుల నేతలను కొంటున్నారు. కేసీఆర్, కేటీఆర్ తమ అహంకారాన్ని చూపిస్తున్నారన్న లక్ష్మణ్. కరీంనగర్ను లండన్ చేసే పనులు ఎంతవరకు వచ్చాయి? కేసీఆర్వి బూటకపు మాటలన్న షబీర్ అలీ. నల్గొండ నుంచి ఎంపీ స్థానానికి ఉత్తమ్ పోటీ. ఖరారు చేసిన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ. లోక్సభ ఎలక్షన్స్ ప్రక్రియ షురు. హైదరాబాద్ ఎంపీగా అసదుద్దీన్ ఓవైసీ నామినేషన్. ఎలక్షన్ యాప్లను దుర్వినియోగం చేయొద్దు. సెల్ఫీల కోసం వాడుతున్నారన్న జాయింట్ సీఈఓ ఆమ్రపాలి. విదేశీ ఆస్తులను అఫిడవిట్లో చేర్చాలి. వివరాలను సక్రమంగా లేకుంటే తిరస్కరిస్తామన్న ఈసీ. రైతు రుణమాఫీ కాంగ్రెస్ బాధ్యత. అన్నదాతకు అండగా ఉంటామన్న రాహుల్. మొదలైన ప్రియాంక గంగాయాత్ర. ప్రయాగ నుంచి వారణాసి వరకు ప్రచారం. పప్పుకు తోడుగా పప్పి వచ్చింది. ప్రియాంకపై కేంద్ర మంత్రి మహేష్ శర్మ తీవ్ర వ్యాఖ్యలు. మనోహర్ పారికర్ అంత్యక్రియలు పూర్తి. అంతిమయాత్రలో పాల్గొన్న బీజేపీ నేతలు. గోవా సీఎంగా ప్రమోద్ సావంత్కు అవకాశాలు. కాసేపట్లో అధికారికంగా ప్రకటించే ఛాన్స్. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి సుమలత. లోక్సభ ఎన్నికల్లో పోటీ. సుందర్బన్ సెక్టార్లో పాక్ ఆర్మీ కాల్పులు. భారత జవాన్ మృతి. మాలిలో ఉగ్రదాడి. 21 మంది సైనికులు మృతి. హాస్పిటల్లో పర్వేజ్ ముషరఫ్. అరుదైన వ్యాధితో బాధపడుతున్న పాక్ మాజీ అధ్యక్షుడు. ఆఫ్రికా దేశాలపై ఇదాయి బీభత్సం. తుఫాను దాటికి 150 మంది మృతి. ట్రిపుల్ఆర్ చిత్రానికి టైటిల్స్ పంపండి. ఫ్యాన్స్కు రాజమౌళి బంపర్ ఆఫర్. అభిమానితో ధోని ఫన్నీ వీడియో. తనను పట్టుకోవాలంటూ ఫీల్డ్లో పరుగులు. టెస్ట్ క్రికెట్లో చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్. 2 టెస్టులోనే గెలుపొందిన జట్టుగా ఘనత.